హలో గైస్, రీసెంట్గా అయితే 18K సబ్స్క్రైబర్ స్పెషల్గా ఒక గివ్అవే అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పాను. అవన్నీ కూడా ప్రాపర్లీ పాటిస్తూ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళలో విన్నర్స్ ఎవరు అనేది ఈరోజు ఈ వీడియోలో అనౌన్స్ చేయబోతున్నాను. వాళ్ళైతే నాకు పర్సనల్గా నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యాక వాళ్ళనైతే నేను వెరిఫై చేస్తాను. ఓకే అయిన తర్వాత వాళ్ళ దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ అనేవి తీసుకున్న తర్వాత వాళ్ళకైతే గిఫ్ట్ పంపించి ఆ గిఫ్ట్ రివ్యూ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ మీరు పెట్టిన ఈ కామెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు పెట్టిన కామెంట్సే. కాకపోతే దీనిలో పెట్టిన కామెంట్ 100 సార్లు పెట్టిన వాళ్ళు ఉంటారు, అంటే గెలిచేయాలి అని చెప్పి స్వార్థం అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకైతే తీసేయాలి కదా. సో ఇదిగోండి, ఇది వచ్చేసరికి ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అనమాట. మీకు ఏంటంటే క్రోమ్లో ఈ వెబ్సైట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా గివ్అవే కండక్ట్ చేస్తే మ్యాక్సిమం యూజ్ చేసే సైట్ అయితే ఇదేనండి. సో ఇందులో ఏంటంటే మనం ఎవరు అంటే గెలిచింది ఎవరు అనేది ఇదే ఫిక్స్ చేస్తుంది అనమాట. మన చేతుల్లో ఏముండదు. జస్ట్ నేనైతే ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఇందాక కాపీ చేసుకున్నాను కదా, ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పేస్ట్ చేశాను కదా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ డూప్లికేట్ యూజర్స్ అనిస్తున్నారు, అదైతే టిక్ చేశాను. అండ్ ఇక్కడ క్యాలిక్యులేషన్ అడిగింది, క్యాలిక్యులేషన్ అడిగిన తర్వాత ఇదిగోండి కామెంట్స్ అనేవి అది పిక్ చేసుకుంటుంది ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. అంటే డూప్లికేట్ కామెంట్స్ ఫ్రీగా ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటుంది అనమాట. అంటే ఇందాక 503 చూసాం మనం, అందులో సగం డూప్లికేటే ఉన్నాయి, 436 కామెంట్లు వచ్చాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఎంత తేడా ఉందో. అంటే మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది ఉంటారనమాట ఎక్కువసార్లు ఈ విధంగా అంటే కామెంట్స్ పెట్టేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళు గెలవలేరు. సో అందుకనే మీరు ఒక్క కామెంట్ పెట్టండి అని నేను చెప్పాను. ఫస్ట్ విన్నర్ ఎవరు అనేది తెలుస్తుంది. సో ఇది కనిపించినట్లయితే ఇదిగోండి, ఇతని ఐడి వచ్చేసరికి వైల్డ్ నింజా అంట. అంటే ఐడి అలా ఉంది. అండ్ ఇతని పేరు వచ్చేసరికి వై రవితేజ తాడేపల్లి గూడెం అనేసి ఉంది. సో ఓకే బ్రో రవితేజ గారు, మీరైతే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, మిమ్మల్ని నేను వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తే మీకైతే గిఫ్ట్ అనేది వస్తుంది. మీరైతే 18K సబ్స్క్రైబర్ స్పెషల్గా ఫస్ట్ విన్నర్ అనమాట, కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ విన్నర్ ఎవరు అనేది ముందు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాట. సో ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళైతే బాధపడద్దు. నెక్స్ట్ చాలా గివ్అవేస్ అయితే ఉంటాయి. ఎవ్రీ 1000 సబ్స్క్రైబర్స్కి నేను గివ్అవే కండక్ట్ చేయడానికి రీజన్ అదే. సో ఎవరైతే గెలవలేదో వాళ్ళైతే బాధపడద్దు. ఇప్పుడు సెకండ్ విన్నర్ ఎవరు అనేది తెలుస్తుంది. సో మీరే చూడండి, నేనైతే ఏం చేయట్లేదు, జస్ట్ కామెంట్స్ అయితే పిక్ చేసుకుంటున్నాను. సెకండ్ విన్నర్ వచ్చేసరికి ఐడి నేమ్ రమా తులసి అంట. సో కామెంట్లో నేమ్ రమా తులసి, ప్లేస్ విజయవాడ అని పెట్టారు. ఓకే, విజయవాడ అంటే ఏపీఏ. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ 18K సబ్స్క్రైబ్, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్ అని పెట్టబోయి సబ్స్క్రైబ్ అని పెట్టారు. ఓకే పర్వాలేదు, మీరైతే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ అయితే ఉంది, ఒకసారి వెరిఫై చేసిన తర్వాత ఆఫ్టర్ మీకు సెకండ్ విన్నర్గా ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. అండ్ మన 18K సబ్స్క్రైబర్స్ స్పెషల్గా పెట్టిన గివ్అవేలో మీరైతే సెకండ్ విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్ మీకైతే. ఓకే, మీరైతే కాంటాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళైతే తప్పకుండా అయితే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇద్దరినే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నాకు అంటే ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకున్నా కానీ షిప్పింగ్ ఛార్జెస్ అవి ఇవి పే చేయడం లేదు, అనవసరంగా నేను పెట్టి వేస్ట్ అవుతుంది. అందుకే జస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.